మనం మొగలాయి చికెన్ కర్రీ చేస్తున్నాము. చాలా రిచ్గా ఉంటుంది. మొగలాయి డిషెస్ అన్ని చాలా రిచ్గా ఉంటాయి. అందులో పెరుగు మలై ఎక్కువగా వేస్ట్ చేస్తారన్నమాట. బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడతారు. చాలా బాగుంటాయి మొగలాయి డిషెస్. అందులో బిర్యానీ అయినా ఇలా చికెన్ కర్రీ అయినా అసలు అద్దరిపోతుంది అన్నమాట. మరి మొగలాయి చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాలన్నమాట. ఒక 40 నిమిషాలు ఉడకబెడితే ఇలా వస్తుంది. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండింటిని మిక్సీ పడ ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇందులో మనం నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ఫస్ట్ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ వేసాను, యాలకులు, జాపత్రి, లవంగాలు, సాజీరా. ఇవన్నీ చక్కగా నూనెలో మంచిగా వేగాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్. కొంచెం వాటర్ వేస్తున్నాను. పేస్ట్ అంతా మిక్సీకి అలాగే ఉందని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆల్రెడీ బాగా ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో నేను టమాటో పేస్ట్ వేస్తున్నాను. ఉట్టి పచ్చి టమాటాని మిక్సీ పట్టుకున్నాను. ఒక 2 టమాటాలు దాన్ని కూడా ఇందులో వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని, అయితే మొగలాయి చికెన్ చేసుకునేటప్పుడు మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. చక్కగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ బోన్లెస్ పీసెస్, కర్రీ పీసెస్ కన్నా కొంచెం పెద్ద సైజులో, అంటే ఓన్లీ బోన్లెస్ పీసెస్ తీసుకున్నాం కదా ఉడికిన తర్వాత కాస్త చిన్నగా అవుతాయి అవి. సో ఇప్పుడు ఇందులో మనం మంచి చిక్కటి పెరుగు ఒక చిన్న కప్పు వేసాను. అలాగే బాదం పేస్ట్, వేసాను. అలాగే జీడిపప్పు పేస్ట్, ఒక 10-15 జీడిపప్పులు, 10-15 బాదం పప్పులు తీసుకొని పేస్ట్ చేసేయండి. అలాగే ఇందులో మనం ఉప్పు వేయాలి. కొంచెమే వేసాను, మళ్ళీ కూరలో వేసుకుందాం. కొద్దిగా ఉప్పు, ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2-3 గంటల ముందే మిక్స్ చేసేసుకుంటే ఇంకా మంచిది, మరీ మంచిది అన్నమాట. ఓకే, దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, ఎల్లో చిల్లీ పౌడర్ అని మనకు దొరుకుతుంది. చూడడానికి కలర్ కనిపించదు కానీ మంచి కారంగా ఉంటుంది. ఎల్లో చిల్లీ పౌడర్ అని దొరుకుతుంది మనకి, అది వేసాను. అలాగే ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆహా, ఉడుకుతుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి.
అసలే ఇది జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు చాలా కాస్ట్లీ కాబట్టి అండ్ దీని వల్లనే టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం కూడా మిస్ చేయకుండా ఇందులో వేసేద్దాం అలాగే ఇందులో కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు అలాగే కొద్దిగా నీళ్ళు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే టేస్ట్ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కారం అయితే ఉండదు ఇందులో మనం రెగ్యులర్ గా వేసుకునే కారం పొడి వేసుకోలేదు yellow chilli powder వేసుకున్నాం చూడడానికి వైట్ గా ఉంటుంది కానీ చాలా కారం ఉంటుంది సో ఎక్కువ వేయకుండా తగినంత వేసుకోండి ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉడకాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియన్స్ యాడ్ చేద్దాం ఇలా పైన నూనె తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రోజ్ వాటర్ వేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొన్ని మటికి లాస్ట్ లో గార్నిష్ కోసం ఉంచుకుందాం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి చాలా రిచ్ గా ఉంటుంది మొగలై చికెన్ అంటే మనం ఫస్ట్ ఉల్లిపాయని పచ్చిమిర్చిని చక్కగా బాయిల్ చేసి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా అలా వేసుకోవడం వల్ల థిక్ గ్రేవీ వస్తుందన్నమాట అలాగే ఇందులో ఫ్రెష్ కోవా ఇందులో షుగర్ యాడ్ చేయలేదు ప్లేన్ కోవా అన్నమాట ఇది ఇది కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చాలా రిచ్ గా అసలు లోపల పెట్టుకుంటే మౌత్ లో మంచి టేస్టీగా ఉంటుంది జ్యూసీగా చికెన్ తో పాటు బాగుంటుంది బటర్ నాన్ అలాగే తందూరి రోటీస్ తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారన్నమాట ఆహా ఇవన్నీ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని మనం బౌల్ లోకి తీసుకుందాం ఎక్కువ సేపు కుక్ చేసుకోకూడదు ఫ్రెష్ క్రీమ్ అవన్నీ వేసిన తర్వాత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఇది చాలా ఫేమస్ అన్నమాట మనం పంజాబ్ ఢిల్లీ రాజస్థాన్ సైడ్ వెళ్తే గనక అక్కడ రెస్టారెంట్స్ లో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో ఇలాంటి మంచి మంచి డిషెస్ చేస్తారు ఇక్కడ కూడా 5 స్టార్ లెవెల్ లో వెళ్తే గనక ఇంత రిచ్ గా మనకి చేసి సర్వ్ చేస్తారు కాకపోతే ప్రతిసారి 5 స్టార్ లెవెల్ కి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా మనం కుక్ చేసుకోవచ్చు ఫైనల్ గా దీనికి ఎలా టచ్ ఇవ్వాలి అంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి అలాగే పిస్తా ఏదైనా ఎక్కువగా వేయకూడదు అక్కడక్కడ జస్ట్ కనిపించేలాగా వేసుకుంటే సరిపోతుంది అండ్ బాదం ఏవైనా రిచ్ డిషెస్ కి మనం గార్నిషే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట అలాగే ఫైనల్ గా మనకి సిల్వర్ పేపర్ దొరుకుతుంది సిల్వర్ ని పట్టుకోకూడదు జస్ట్ పేపర్ ని పట్టుకొని ఇలా వేసేస్తే రిచ్ గా చూడడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మొగలాయి చికెన్ కర్రీ మొగలాయి చికెన్ తయారీ విధానం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాజికాయ యాలకులు జాపత్రి లవంగాలు సాజీరా ఉడకబెట్టి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి అలాగే కొద్దిగా నీళ్లు పోసి అందులో టమాటో పేస్ట్ వేసి చిన్న మంటలో పెట్టుకుని కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ లో పెరుగు బాదం పేస్ట్ జీడిపప్పు పేస్ట్ ఉప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడుకుతున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఎల్లో చిల్లీ పౌడర్, కసూరి మేతి వేసి బాగా కలుపుకొని మారినేట్ చేసుకున్న చికెన్ ని నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అందులో రోజ్ వాటర్, బ్రౌన్ ఆనియన్స్, ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ కోవా వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఉడుకు వచ్చిన తర్వాత బౌల్ లోకి తీసుకొని ఫైనల్ గా పైనుండి ఫ్రెష్ క్రీమ్, పిస్తా, బాదం పప్పు, సిల్వర్ పేపర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రిచ్ మొగలాయి చికెన్ కర్రీ రెడీ అవుతుంది.